హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాళ రుచి చూడులో ఎప్పట్లాగే మంచి రెసిపీని తయారు చేయడానికి సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు మనతో రెడీగా ఉన్నారు. మరి ఇవాళ మన కోసం ఏ రెసిపీ తయారు చేస్తున్నారో అడిగేద్దామా? హాయ్ యాదగిరి గారు. హాయ్ అండి. హాయ్, సలాం అలైకుం. వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ. సో మన వ్యూయర్స్ కోసం ఇవాళ ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? ఈరోజు ఇంతే పేరు అడిగితే చాలు, ఫస్ట్ ముందు నుంచే ఊరించడం స్టార్ట్. అంతే కదా, ఇంకా అయిపోయేదాకా ఇదే ఊరించడం కంటిన్యూ అవుతూనే ఉంటది. అదో పని చేయండి, డైరెక్ట్ తినేసేయండి. వచ్చింది అట్లా కాదు కదా, చెప్పండి. ఎందుకంటే ఆ వంట కూడా అలా ఉంటుంది, ఆ ఊరిస్తే ఆ రుచికరం అలాగే ఉంటుంది, ఆ టేస్ట్ అలాగే ఉంటుంది. తెలుస్తుంది, దాని తగ్గట్టుగా మనము చెప్తే ప్రేక్షక మహాశైలందరూ కూడా వాళ్ళు నేర్చుకోవాలనేది ఒక చిన్న తపన నాకు అర్థమవుతుంది. అందుకు అలా చెప్తే ఏంటంటే, ఓ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంది, మేము కూడా నేర్చుకోవచ్చు, మా ఇంటి వెళ్ళి పాదికి మేము వంట చేసి పెట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఫీల్ అనమాట. హే, మీరందరూ పెన్ పేపరు కానీ నోట్బుక్ కానీ రెడీ చేసి పెట్టుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి అవన్నీ రాసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఊరించే వంటకం కాబట్టి. సో అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పటి వరకు మనం రెసిపీ పేరు చెప్పలేదు, అది గుర్తు పెట్టుకోండి. పేరు చెప్పాలా? తప్పదా? తప్పదు. ఓకే, గుంటూరు కోడి వేపుడు. గుంటూరు కోడి వేపుడు, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. బోన్లెస్ చికెన్ 200 గ్రాములు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ పేస్ట్, గరం మసాలా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, టమాటా పేస్ట్, నూనె, పసుపు, ఉప్పు రుచికి సరిపడా. సో వ్యూయర్స్, మరి ఇప్పటి వరకు ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకోండి. అన్ని వచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంకా ప్రొసీజర్ చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి యాదగిరి గారు? స్టవ్ వెలిగించుకుందామా? అంతే కదా. గుంటూరు కోడి వేపుడు. గుంటూరు అన్న పేరు ఎట్లా వచ్చింది? గుంటూరులో ఫేమస్ ఏంటండి? మిర్చి కదా, అందుకే ఇక్కడ స్పైసీ అండ్ టేస్టీ. సో గుంటూరు మిరపకాయలు వాడుతున్నారా? గుంటూరు మిరపకాయలు గుంటూరు నుంచి తీసుకొచ్చాం. తీసుకొచ్చి దీన్ని బాగా రెడ్ పండు మిరపకాయలు తీసుకొచ్చి దాన్ని కొంచెం ఉప్పు వేసి మగ్గబెట్టి ముద్ద చేసి పెట్టాం. గుంటూరు నుంచి తెచ్చామండి, మరి అందుకే దాని పేరు గుంటూరు కోడి వేపుడు. ఎప్పుడు వెళ్ళారండి మీరు? ఈ మధ్యన ఇక్కడికి వచ్చే ముందే తీసుకొని వచ్చేసా. ఓకే, ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకొని దీంట్లో ముందుగా మనం ఏం చేయాలంటే ఉల్లిపాయను ఒక్క టమాటా వేసి ముద్ద చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఒక ఉల్లిపాయ, ఒక టమాటా. ఒక టమాటా, రెండు ఉల్లిపాయలు, ఒక టమాటా. సో రెండు ఉల్లిపాయలు, ఒక టమాటా తీసి ముద్ద చేసుకోవాలి. ఇట్లా టమాటా ప్యూరే అని వచ్చాము కదా, దీన్ని కాదు కాదా, ఇది ఉల్లిపాయ పేస్ట్ అంటారు. ఉల్లిపాయ పేస్ట్ లో టమాటా కదా. ఓకే, సో ఉల్లిపాయ పేస్ట్ లో టమాటా లాంటి ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ లో ఫస్ట్ అదే చేసుకోవాలి, అదే చేసుకోవాలి. సెకండ్ వచ్చి ఇక్కడ ఉల్లిపాయ పండు మిరపకాయలను వేడి నీళ్ళలో బాగా ఉడికించి కొంచెం ఉప్పు వేసి మగ్గబెట్టి దాన్ని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీలో పేస్ట్ చేస్తాం. ఓకే, ఇది కచ్చాపచ్చగానే ఉంది నిజంగానే. కొంచెం అక్కడక్కడ మనకి కనబడుతున్నాయి మిరపకాయలు కదా, కనబడుతుంది, గింజలు ఉన్నాయి అందులో. గుంటూరు కనబడుతుందా ఒకసారి చూడండి? అవును కనబడుతుంది, అంటే ఒకసారి నోట్లో పెట్టుకుంటే అప్పుడు కానీ తెలియదు. గుంటూరు ఇప్పుడు నేను పెట్టుకో, మీకు తెలుసు కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఫస్ట్ కొన్ని చిట్టపట్ట, నాకు తెలుసు ఫస్ట్ చిట్టపట్ట లాడిస్తే కానీ అది వంట కాదు మీ విషయం. అవును, కొంచెం పచ్చిమిర్చి. ఓకే, ఇక్కడ మనము దీంట్లో చికెన్లో కొంచెం చిటికెడు పసుపు వేసి, ఓకే, అదేవిధంగా కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు కలిపి పెట్టుకోవాలా? కలిపి పెట్టుకోవాలి. కొంచెం మిరియాల పొడి. ఇది వేపుడు అన్నారు కదా, స్నాక్ ఐటమా? అవును. ఓకే, కొంచెం ఉప్పు. మరి డీప్ ఫ్రై చేయట్లేదా? లేదండి, డీప్ ఫ్రైడ్ కాదు, ఇది డీప్ ఫ్రైడ్ వంట కాదు. ఓకే, ఇది ముందే మనము ఇందులో ఇలా అంటే ముక్కలకు పట్టుకునేటట్టుగా ముందే కలిపి పెట్టేసుకొని కొంచెం ఇందులో నూనె పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతేనా? ఉప్పు, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం నూనె కూడా. ఇవన్నీ ఈ మసాలా అంతా దీనికి పట్టుకునేటట్టు ముందే కలిపి ఒక 10 నిమిషాల పాటు ముందే కలిపి పక్కన పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, వేసుకొని
ఉల్లిపాయ పేస్ట్ పేస్ట్ ఇంకా ప్రత్యేకించి ఉల్లిపాయలు వాడాల్సిన అవసరం లేదా? లేదు. మంచి వాసన వస్తుంది అండి కదా. అవును, ఎందుకంటే కరేపాకు బాగా వేగింది కాబట్టి ఆ వేగిన తర్వాత మనం ఇందులో వేసాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో మనం ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ లో వేసాము, మళ్ళీ దీంట్లో కూడా వేసుకోవాలి. అవును, ఈ రెండు కూడా వేసి బాగా మగ్గాలి. కొంచెం ఇందులో పసుపు, ఇంకా కారం, గుంటూరు నుంచి తెచ్చిన కారం, పండు మిరపకాయల కారం, పండు మిర్చి కారం, కలర్ అంతా మారిపోతుంది కదా, కలర్ వచ్చేస్తుంది అన్నమాట రెడ్డిష్ గా. ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇట్లా ఎందుకంటే కొన్ని వంటలు కొన్ని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వంట ఫేమస్, ఎందుకంటే అక్కడ దొరుకుతున్న ఇంగ్రీడియంట్స్ లో ఆ వంట ఫేమస్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో చాలా ఫేమస్ వంటకమా గుంటూరు అంటే కోడి, కోడి వేపుడు అనేది ఆ ఏరియాలో ఫేమస్. అంటే అక్కడ గుంటూరు అని పేరు, అక్కడ ఫేమస్ అంటే కోడి వేపుడు ఫేమస్, దానికి ఆ ఏరియాలో ఉన్న వంటకం కాబట్టి నేను దానికి గుంటూరు కోడి వేపుడు. ఇది మీ ఏమంటారు దాని ఇన్వెన్షన్? మన ఓన్ క్రియేటివిటీ అన్నమాట. అయితే అక్కడ కోడి వేపుడు అంటే ఫేమస్ గా మనము జర్నీ చేస్తుంటే దావలులో కానీ హోటల్స్ లో కానీ కోడి వేపుడు అంటే చాలా బాగా ఉంటుంది. అట్లాగే గుంటూరు లో బిలాల్ బిర్యానీ, బిలాల్ అక్కడ బిలాల్ బిర్యానీ కూడా ఫేమస్ అన్నమాట గుంటూరులో. అంటే ఆ ప్రాంతంలో ఒకటి రెండు వంటకాల్లో ఫేమస్ ప్రధానమైన వంటకాలు ఉంటాయి. అట్లాగే మేము షెఫ్ టూర్ వేసేటప్పుడు ఆ షెఫ్ టూర్లో రకరకాల వంటలను మేము చూస్తూ తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు ప్రధానమైన వంటకం ఏదైతే ఉందో ఆ వంటకం తీసుకొని వచ్చి ఇక్కడ దాని రెసిపీని డెవలప్మెంట్ చేసి ఇక్కడ మా దగ్గర మా హోటల్ ఇండస్ట్రీలో వండుతూ ఉంటాం. అదేవిధంగా ఇలాంటి రుచి చూడు కార్యక్రమంలో ప్రేక్షక మహాశైలందరికీ కూడా కొత్త వంటకాన్ని ఇన్నోవేషన్ చేసి నేర్పిస్తూ ఉంటారు. ఎవ్రీ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న రుచులన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. అయితే అవును తప్పకుండా చేయడం చాలా ముఖ్యమేమో కదా. అవునండి, ఎందుకంటే మనకు తెలిసిన విద్య చాలా తక్కువ, తెలియని విద్య కొండంత అంటారు. పెద్దలు ఏమంటారంటే తెలిసింది గోరంత, తెలియని కొండంత. మనం కూడా తెలిసిన విద్య కొద్దిగా అయితే తెలియంది చాలా, ఈ ప్రపంచమే తెలియదు కాబట్టి ఎక్కడ వెళ్తే అక్కడ ఏదో కొత్తదని, ఏదో కొత్త రెసిపీ, కొత్త ఇన్వెన్షన్ జరుగుతూ ఉంటుంది. అది చూసుకొని వచ్చి అది మన కొత్తదనాన్ని తీసుకొని వచ్చి అందరికీ అందుబాటులో ఉండే రెసిపీని మోడిఫై చేస్తాం దాన్ని. ఇప్పుడు ఒక వంట ప్రధానం ఇంత పెద్దగా వంట చేస్తారు దాన్ని, దాన్ని అందరికీ అందుబాటులో ఉండడానికి ఎలా ఎలా వంట నేర్చుకోవచ్చు, చిన్న రెసిపీగా దాన్ని ఎలా కట్ కాపీ వేస్ట్ చేయొచ్చు అని దాన్ని. చాలా మంది కోసం వచ్చే వాళ్ళందరి కోసం, ప్యాసింజర్స్ కోసం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో వండుతూ ఉంటారు. సో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అంత క్వాంటిటీ అంటే కష్టమే కాబట్టి దాన్ని ఎలా మనకి సరిపడా ఎలా చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ అవసరం, అవన్నీ కూడా బాగా చెప్తున్నారు కదా యాదగిరి గారు. సో అలా నోట్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఇప్పుడు చికెన్ బోన్లెస్ తీసుకున్నాం, మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం? 200 grams. 200 grams. పండు మిర్చి, పండు మిర్చి వచ్చి ఒక 50 grams. ఓకే, తక్కువే కదా 50 grams. అప్పటికే గుంటూరు కదా కారం నాకు పండగ ఇప్పుడు టేస్ట్ చేయాలిగా మీరు. అదే కదా. ఇప్పుడు ఇది చికెన్ దీంట్లో మగ్గి అది వేపుడులాగా బాగా గుజ్జుగా అంటుకుంటుంది బాగా. ఆ పీసెస్ మొత్తం ఇగురుకున్నంత వరకు, పట్టేంత వరకు మనం దీన్ని చిన్నని మంట పైన చేసుకోవాలి. కలుపుతూ ఉండాలా ప్రతిసారి? అవును. మరి ఈలోపు టిప్ చెప్తారా, ఎట్లా కొంచెం టైం పడుతుంది కాబట్టి? వంటల్లో ఎక్కువగా గ్రేవీలు కావాలి అంటే మసాలాను అవాయిడ్ చేస్తూ ఓకే ఆ చిక్కదనం ఎలా రావాలి అనుకున్నప్పుడు మీరు ఏ వంటకమైనా సరే, అటు వెజ్ కావచ్చు ఇటు నాన్ వెజ్ కావచ్చు, మీరు ఆ వంటకు చిక్కదనం రావాలంటే ఉల్లిపాయ పేస్ట్ను వాడండి. ఓకే, నాది ఇంకో డౌట్ ఓకే ఏంటంటే కొంతమంది ఉల్లిపాయలు వాడరు కానీ గ్రేవీ కావాలి వాళ్ళకి. ఓకే, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఏం చేస్తారంటే పాలు, అంటే లెస్ స్పైసీ అని ఇష్టపడే వాళ్ళకి పాలను తీసుకొని అందులో లైట్ కొంచెం కార్న్ఫ్లవర్ కలిపి వాడినట్లయితే అది చిక్కగా ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది, గ్రేవీ గ్రేవీ కూడా వచ్చేస్తుందా బాగా గ్రేవీ. ఓకే, అంటే ఇట్లా మనకి చిక్కటి గ్రేవీ వస్తుందా? చిక్కటి గ్రేవీ వస్తుంది. ఓకే,
సో బీఆర్ చూస్తున్నారు కదా, ఈ మధ్య కాలంలో చాలామంది అంటే కొన్ని కొన్ని పాటించాలి అన్న ఉద్దేశంతో మీరు ఉల్లిపాయలు కనుక అవాయిడ్ చేస్తే, ఆర్ మనకు తెలుసు కదా ఉల్లిపాయల రేట్లు ఒక్కొక్కసారి టక్కన పెరిగిపోతూ ఉంటాయి, సో అలాంటి టైంలో చక్కగా ఈ టిప్ని ఫాలో కావచ్చు. మీకు మంచి గ్రేవీ కావాలనుకున్నప్పుడు పాలల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ని కనుక యాడ్ చేసి దాన్ని మన కర్రీస్లో వాడుకుంటే మీకు గ్రేవీ వస్తుంది, బాగుంటుంది, చెడిపోకుండా ఉంటుంది, రుచి కూడా టేస్ట్ కూడా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందట. సో అలా ట్రై చేయండి. కొంచెం ఉప్పు కాదు, కొంచెం ఉప్పు తక్కువ ఉంది అందులో. వాసన చూసి చెప్పేశారా స్మెల్, అంటే కారం గుంటూరు కారం కదండి, కారంకు తగ్గట్టుగా మనము ఉప్పు సరిగ్గా వేయకపోతే అంటే కారం డామినేట్ చేసి టేస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి అవి రెండు సమపాలుగా ఉన్నప్పుడే ఆ రుచి కమ్మదనం ఉంటుంది. అందుకు కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేసేసుకున్నాం ఇందులో. ఇప్పుడు ఇది బాగా స్పైసీగా ఉంటుందా? స్పైసీ అయితే ఒక పని చేయండి, మీరే టేస్ట్ చూడండి. నేనా? నేను చూసేసిన కదా, ఇప్పుడు చూసా ఉప్పు తక్కువ ఉందనే కదా చెప్పాను. అంతేనా? ఓకే. ఎందుకంటే అసలే ఇది స్పైసీ పండు మిర్చి దట్టు గుంటూరు మిర్చి అంటే దాంట్లో మళ్ళీ మిరియాలి పొడి, ఇంకేంటి వెల్లుల్లి, ఇవన్నీ కూడా వేశారు కదా, అన్ని స్పైస్ బాగా యాడ్ అయ్యింది దీంట్లో. జనరల్గా నాకు అనిపించింది ఏంటంటే మనం టూర్స్కి అటు వెళ్తున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని తింటూ ఉంటాం, అబ్బా నాలుగా చప్పబడింది రా బాబు అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇలాంటి రెసిపీ ఇంట్లో తయారు చేసుకుంటే కనుక బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు యాదగిరి గారు? ఖచ్చితంగా జలుబు టైంలో కూడా కదా, జలుబు వచ్చినప్పుడు అంటే బాగా వర్షంలో నానేసి జలుబు రొంప పట్టుకొని వెళ్తా తగ్గుతలేదు అనుకున్నప్పుడు, ఓకే, అంటే వెజ్ స్నాక్స్ కావచ్చు నాన్ వెజ్ స్నాక్స్, ఇలాంటి ఘాటైన అంటే ఎందుకు స్పైసెస్ అంటే స్పైసీ ఎప్పుడైతే మనము లోపలికి బాడీలోకి వెళ్తే నాలుక పైన ఉన్న నరాలు అంటే మన బాడీలో చలనం చలిస్తాయి అనమాట. అంటే 73,000 నరాలు ఉంటాయి బాడీలో, ఓకే, ఆ 73,000 నరాల్లో కదలిక వచ్చి ఎక్కడైతే స్టక్ అయిన సమ్ ప్రాబ్లమ్స్ వల్ల సర్ది జలుబు స్ట్రక్ అయిపోయి ఉంటారు కదా, ఆ నరాలకు ఎక్సర్సైజ్మెంట్ వచ్చి అది రిలీఫ్ రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు చక్కగా ఆ స్పైసీ వల్ల మన బాడీని ఆ ఎక్సర్సైజ్మెంట్ జరిగి ఫ్రీనెస్ అవుతుంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది తినగానే నోట్లో పెట్టుకోగానే టకా 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 ఓ 3-4 తుమ్ములు వస్తాయేమో. సో తుమ్ములు వస్తే తెలిసిందే కదా మొత్తం బాడీ అంతా ఒక రకమైన వైబ్రేషన్లో ఉంటుంది. సో ఈ లెక్కతోనే మొత్తం అంతా కూడా ఫ్రీ అయిపోతుంది జలుబు కాస్త. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, పాలు బాగా మనం మరిగించి రొంప పట్టుకున్నప్పుడు మిరియాల వేసుకొని తాగినప్పుడు ఎలా ఉంటుంది అంటే గొంతు వెక్కిల్లు వస్తుంది. ఎందుకంటే ఆ బాడీ ఎక్సైజ్మెంట్ అవుతుంది, తెలియకుండా మనకు తెలియని ఒక ఎక్సైజ్మెంట్ జరిగిపోతుంది. అట్లాగే ఇది కూడా ఆ స్పైసీనెస్ ఎప్పుడైతే తింటామో స్పైసీనెస్ వల్ల మనకు తెలియకుండా బాడీలో కంపోజనం అంటే కంపిస్తుంది అనమాట, తెలియని నరాలలో ఒక కదలిక వచ్చి ఫ్రీనెస్ అవుతుంది. ఇంకేమైనా చేయాలి? గరం మసాలా అంటే ఆ ఫ్లేవర్ ఇంకా కొంచెం ఘాటు కూడా వస్తుంది, టేస్ట్ కూడా పెరుగుతుంది. చివరిగా కొత్తిమీర. సో నాకు తెలిసి ఇంకొంచెం ఏదో డీప్ ఫ్రై కాకుండా ఇంకొంచెం ఫ్రై కావాలి. మరి ఈలోపు వ్యూయర్స్కి ఒకసారి చెప్పేస్తారా ప్రొసీజర్ అంతా కూడా? తప్పకుండానండి. ఇప్పుడు గుంటూరు కోడి వేపుడు ఇక్కడ అంటే ఇంకా లాస్ట్ చివర ఇంకొక 10 మినిట్స్ ఇంకా కొద్ది సమయంలో అయిపోతుంది, అంటే 90% అయిపోయింది, ఇంకో 10% ఉంది. దీన్ని తయారు చేయ విధానం మరొకసారి క్లుప్తంగా చూసేయండి. ఎందుకంటే ముందుగా మనం చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసి దాంట్లో ఉల్లిపాయలు టమాటా పేస్ట్ కొట్టి పక్కన పెట్టుకున్నాం ముందుగానే. ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసి దాంట్లో కరివేపాకులు, రెమ్మలు, పచ్చిమిర్చి వేసేసుకొని ఆ ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ముందు కొట్టుకున్నామో అది వేసేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది బాగా వేగిన తర్వాత దాంట్లో గుంటూరు చిల్లీ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ వేసుకొని కొంచెం ఉప్పు అదేవిధంగా మిరియాల పొడి వేసేసి అది బాగా వేగిన తర్వాత మనం ముందుగా చికెన్ ఊరబెట్టిన చికెన్ ఏదైతే ఉందో అది అందులో వేసేసి బాగా అది కలిపిన తర్వాత మనకు సరిపడ కుజ్జు గిరేవి దగ్గరికి వచ్చినప్పుడు మనము అప్పుడు మనం ఏం చేయాలంటే అది చివరగా వచ్చే సమయంలో కొంచెం చిటికెడ గరం మసాలా వేసి కొత్తిమీర వేసి దాన్ని బాగా ఆ మసాలా చికెన్ పీసెస్కు రోల్ అయ్యేటట్టుగా బాగా మాడు అనేది వచ్చినాక దాన్ని చిన్నది మంటపైన వేగినట్టయితే చక్కని టేస్ట్ ఇట్లే వచ్చేస్తుంది. మరి ఈ టిప్ను ఈ విధానాన్ని కూడా మీరందరూ కూడా ప్రొసీడ్ అయిపోండి. యాదగిరి గారు నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా?
ఇంకేంటంటే అంటే ఆల్మోస్ట్ దగ్గర పడింది, కొంచెం ఆ స్పైసీ ఆ మసాలా అంతా కూడా చికెన్ లో పీసెస్ పట్టుకున్నట్టయితే మనకు నూనె వచ్చేస్తుందా బయటికి? అప్పుడు నూనె ఉండదండి, ఇంకా దీంట్లో నూనెనే ఉండదు. ఏంటంటే టోటల్ గా మనకు ఆ మసాలా పట్టుకొని ఒక మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఇంకా అలా వచ్చింది అంటే దాన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమేనా? తీసుకోవడమే. ఈ లోపు మనం ప్లేట్ తీసేసుకుని ప్లేట్ రెడీ చేసుకుంటారా? ప్లేట్ రెడీ చేసేసుకుని ప్లేట్ లో తీసేసుకుంటాం. యాదగిరి గారు, మీరు నాన్ వెజిటేరియన్ లో చాలా స్పెషల్స్ చేస్తూ ఉంటారు. నేనేమో వాటికి వెజ్ లో ఎలా చేయాలని అడుగుతూ ఉంటాను కదా, మళ్ళీ సేమ్ డౌట్. సో ఈ గుంటూరు కోడి వేపుడును వెజ్ లో చేసుకోవాలి అంటే కోడికి బదులుగా ఏది వాడాలి? అంటే ఇందులో రెండు రకాలు, ఒకటి వచ్చేమో బేబికాన్ వాడచ్చు, మగ్గ పెట్టుకొని బేబికాన్ వాడచ్చు. సెకండ్ వచ్చి ఆలు. ఆలు ఈ రెండుటను దీంట్లో సేమ్ రెసిపీ ప్రకారంగా వెజిటేరియన్ లో బేబికాన్ ఆలు వాడతో మనం చేసుకోవచ్చు. సో అప్పుడు మనం గుంటూరు బేబీకార్న్ వేపుడు అని కానీ గుంటూరు ఆలు వేపుడు కానీ అనాలి ఆ రెసిపీని, అంతే కదా? ఓకే, గుంటూరు పొటాటో వేపుడు అంటే కొంచెం పొటాటో వేపుడు. ఓకే, గుంటూరు పొటాటో వేపుడు అనండి దాన్ని. ఓకేనా? సో మన మన వేపుడు రెడీ అయిపోయినట్టుంది ఇక్కడ. మన వేపుడు కంప్లీట్ అయిపోయింది. ఓకే, బౌల్లో తీసుకుందాం. పన్నీర్ కూడా వాడచ్చా దీంట్లో? పన్నీర్ విరిగిపోతుంది, అది రబ్బర్ అయిపోతుంది, పన్నీర్ వాడడానికి లేదు. ఓకే ఓకే, చూసారా? ఇందాకనేమో చూసేదేమో గిరేవీలా ఉంది అన్నారు మీరు. ఏది గిరేవి? ఎక్కడ గిరేవి? ఎక్కడ ఉంది? చక్కగా పీస్ రైస్ లో కూడా మంచి కలుపుకుంటే బాగుంటది. అవును, అసలు ప్లెయిన్ రైస్ తో కలిపి అటు స్నాక్స్ గా ఇటు ప్లెయిన్ రైస్ తో కలిపి నంచుకొని తింటే మాత్రం స్నాక్స్ కంటే కూడా నాకు ఎక్కువ ఇది రైస్ లోకే బాగుంటుందేమో అనిపిస్తుంది. రెండు విధాలు, అంటే స్పైసీని ఇష్టపడే వాళ్ళు ప్లెయిన్ గా కూడా తినేచ్చు. కొంతమంది ఇప్పుడు ఈవినింగ్ టైంలో తింటుంటారు కదా, ఇంకొక రకమైన మనుషులు డైరెక్ట్ గా తినొచ్చు, అప్పుడు వాళ్ళు డైరెక్ట్ తినొచ్చు. ఇది మనకు చాలా చక్కగా బాగుంటుంది. పైనుంచి కొత్తిమీర చల్లకొని టూరు కోడి వేపుడు రెడీ అయిపోయి నోరు ఊరిపోతుంది. తప్పకుండా మీరు టేస్ట్ చేయండి తొందరగా, ఎందుకంటే ఆ రుచి ఎలా ఉందో అక్కడ ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. తప్పకుండా చేయండి. ష్యూర్. సో వ్యూస్ చూస్తున్నారు కదండి, మన సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు తయారు చేసిన గుంటూరు కోడి వేపుడు నా చేతిలో రెడీగా ఉంది. ఆ వాసన స్పైసీ అసలు అది చెప్పలేదు. టేస్ట్ చూసి చెప్తా. ఎలా ఉందంటే నేను టక్కన కనుక నోరు తెరిస్తే నోట్లోంచి పొగలు వచ్చేస్తాయేమో అనిపిస్తుంది. అసలు ఆ ఎఫెక్ట్స్ వేసుకుంటే బాగుండేదేమో. అలా పొగలు పొగలుగా ఘాటు ఘాటుగా వేడి వేడిగా సూపర్గా స్పైసీని బాగా ఇష్టపడే వాళ్ళని బాగా తృప్తిపరిచేలా టేస్టీగా ఉంది. టేస్టీగా లేదని కాదు, బట్ బాగా ఘాటుగా ఉందండి. మరి గుంటూరు మిర్చి అంటే ఆ మాత్రం ఉండదా? గుంటూరు మిర్చి ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, కారం, పచ్చిమిర్చి, టమాటా అండ్ ఉల్లిపాయ వేశారు కదా, దాంతో కొంచెం కారం తగ్గిందేమో అన్న ఫీలింగ్ ఉంది. సో మొత్తానికి గుంటూరు కోడి వేపుడు ఈజ్ సూపర్. యాదగిరి గారు, అబ్బా ఇంకా కారం నేను అనిపిస్తుంది. మీరేంటి ఇవాళ ప్రెజెంటేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటే జస్ట్ స్ప్రింకిల్ చేసి కొత్తిమీర ఇచ్చారు. ఇంతక ముందే మీరు గుంజేసుకొని టేస్ట్ చూసేస్తే నేను ఏం చెప్పను అసలు. ఇది దారుణం. నేను ఇంకా దానికి ప్రెజెంటేషన్ చేద్దామని ఇక్కడ నేను అంతా తయారు చేసుకున్నాను. మీరు చేతిలో పెట్టి తిరగనే కదా నేను తిన్నది. నీ నోరు ఊరిపోతుంది కదా అని చెప్పి నేను పెట్టేస్తాను ముందు. సరే, ఇప్పుడైనా చేయండి చూద్దాం ప్రెజెంటేషన్ ఎలా చేయబోతున్నారో. ఎందుకంటే ఏదైనా స్నాక్స్ తినేటప్పుడు మనకు నంచుకోవడానికి ఉల్లిపాయలు అవసరం. చిన్న చిన్న అంటే ఒక ముక్క తిన్నప్పుడు ఆ ఒక్క రింగు నోట్లో వేసుకున్నాం. నాకు ఒక విషయం చెప్పండి, కారాన్ని తగ్గిస్తుందా ఉల్లిపాయ పెంచుతుందా? తగ్గిస్తుందండి. ఇలా మనము ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక రింగ్ పెట్టి దానిపైన ఒక నిమ్మకాయ ఒక దెబ్బ పెడితే ఓకే అదిరిపోతుంది. ఇది చూడండి, ఇప్పుడు చూడండి అసలు ఇది చేసి ఆమెకి ఇద్దామంటే ముందుకు ముందు తీసేసి రుచి చూసి కారం ఎక్కుంది. మీరు ఏం ప్రెజెంటేషన్ ప్రిపరేషన్ చేస్తారా? అయితే ఇప్పుడు మీరు మొత్తం అంతా పిండేసుకొని మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కదా మీకు ఇచ్చా. అంతేనా? నేను అందరూ నాలుకతో రుచి చూస్తే నేను ముక్కలతో రుచి చూసి ఆ టేస్ట్ను ఆస్వాదించి అందులో ఉప్పు కారం తక్కువ ఎక్కువ ఉన్నదాన్ని గమనించే మీకు ఆ రుచిని ఇచ్చాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. టేస్టీగా ఉంది, కారంగా ఉన్నా కూడా ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తాం కదా. సో టేస్టీగా కూడా ఉంది. నెయ్యి వేసుకొని తినొచ్చు దీంట్లో. పెరుగులు అద్దుకొని తింటే ఇంకా బాగుంది. ఓ, కారం తగ్గుతుంది నిజంగానే. కారం తినలేని వాళ్ళు అలా అద్దుకొని తినండి. ఓకేనా?
సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు తయారు చేసిన రెసిపీని, చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555. ఇది ఇవాళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.